దేశాభివృద్ధిలో యువత పాత్ర. మనిషి మనుగడకు చరిత్ర ఉత్తేజమగుటకు సమాజాభివృద్ధికి యువతరం చాలా అవసరం. సమాజం నిరంతరం ప్రవహించేలాంటిది. నదిలోకి వచ్చినటువంటి కొత్త నీరు పొలాల్లోకి ప్రవహించి సస్యశ్యామలం చేస్తుంది. సమాజం పాత కొత్తల మేలు కలయిక. శరీరంలోకి కొత్త రక్తం ఎక్కినప్పుడు అది ఎలా ప్రవహిస్తుంది, ఎలా పుష్టినిస్తుందో అలాగే ప్రతి యుగంలో జరిగే మార్పునకు యువత భవితవ్యానికి తోడ్పడుతుంది. భారతదేశ భవితవ్యానికి వెన్నుముక్కగా నిలవాల్సిన యువత నేడు వెన్ను ముద్దలా కరిగిపోతున్నారు. అన్యాయాన్ని, అజ్ఞానాన్ని, అవినీతిని, రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, తీవ్రవాదాన్ని తిప్పికొట్టగల సమర్థ సత్తా ఉండేది నేటి యువతలో. భారతదేశానికి ఉన్న గొప్ప సంపద యువత. యువశక్తికి అద్వితీయమైనటువంటిది, అనన్య సామాన్యమైనది ఆవేశాన్ని అరికట్టే ఆలోచనను పెంపొందించుకునే సరైన మార్గంలో యువతరం నడిస్తే మన దేశం ఎప్పుడూ స్వర్గ సదృశ్యమే. ఆధారం లేని వారికి ఆసరాగా నిలవాలి, అర్హులైన వారికి ఆనందం పంచాలి. వ్యవహారిక శైలిలోనూ, భవిష్యత్తు వ్యవహారాలోచనలోనూ మార్పు రావాలి. యువత కలిస్తే ఓ కొత్త ప్రపంచాన్నైనా సృష్టించగలరు. నానాటికి తరిగిపోతున్న ఉపాధి అవకాశాలు యువతను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యువతను అన్ని విధాలా ప్రోత్సహించాలి. గురుతర బాధ్యత ప్రభుత్వ పెద్దలపై కూడా ఉంది. ప్రభుత్వం తరచూ క్రీడా పోటీలను నిర్వహించడం వల్ల యువతలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. రాజకీయ రంగంలో కూడా యువతరం చక్కని పాత్ర పోషిస్తున్నారు. కానీ నేటి యువత విద్యావంతులైన నిరాశ నిస్పృహలతో విసికి కడకు సరైన నాయకుని కూడా ఎన్నుకోలేక సందిగ్ధ వ్యవస్థలో పడి ఉన్నారన్నలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం స్వయంగా నడుముకట్టి యువతను సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి వనరులుగా వినియోగించుకోవాలి. స్వేచ్ఛాభావం, ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి పాలన విధానం వలనే యువత భవిష్యత్తును నిర్మించుకోగలుగుతుంది. నైతిక విలువలపై, పురాతన సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించుకొని మన దేశ గౌరవ ప్రతిష్టలను పెంచాలి, నిలబెట్టాలి. యువశక్తి నూతన సామాజిక నిర్మాణానికి మూలం కావాలి. నైతిక విలువల్ని, సంఘ దృష్టిని, సమిష్టి కృషిని, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ తమ ప్రతిభా పాఠవాలను దేశం కోసం వినియోగించాలి. జన్మనిచ్చిన తల్లిని గౌరవించాలి, పుట్టిన ప్రదేశాన్ని ప్రేమించాలి. ప్రపంచ జనాభాలో 25% భారతదేశ జనాభాలో సింహ భాగం, అంటే దాదాపు 73% ఉన్న యువతను వారి శక్తిని నిర్వీర్యం చేస్తే దేశాభివృద్ధికి ఎంతో విఘాతం కలుగుతుంది. యువత తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాజ శ్రేయస్సుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణతో జీవిత విధానాలను రూపొందించుకుని యువత తమ వ్యక్తిగత జీవితాలలో వైఫల్యం పొందడమే కాక ఇటు సమాజానికి, అటు దేశానికి ఎటువంటి ఉపయోగం లేకుండా మిగిలిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం కలిగిన యువతీ యువకుల్లో ఎందరో ఉన్నారు. వారి నైపుణ్యాలను పెంపొందించు యంత్రాంగం లేదు, సరైన సదుపాయాలు లేవు, ప్రోత్సాహం లేదు. సమాజానికి చీడపురుగులు లాంటి మద్యం మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడాలి. యువత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి, సోమరితనాన్ని విడనాడాలి. అందరినీ నిష్కల్మషంగా ప్రేమించగలగాలి. అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించాలి. దురాచారాలను నిర్మూలనకు పాటుపడాలి. వ్యసనాలను బహిష్కరించాలి. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులు రూపొందించే ప్రత్యేక శిక్షణ యువతకు ఇవ్వాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా యువతను తీర్చిదిద్దాలి. సొంత వ్యాపార వృత్తిని, పరిశ్రమని చెప్పట్టే గురి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అటువంటి వారికి, సొంత వృత్తిని, వ్యాపారాన్ని చేపట్టే వారికి విధిగా రుణాలు, మౌలిక వసతులు కల్పించాలి. యువత సృజనాత్మకత శక్తిని పరీక్షించి వారి ప్రతిభా ఉత్పత్తులను వికసించేందుకు తగ్గ వాతావరణాన్ని, సాధనా సంపత్తిని సమకూర్చాల్సిన ఆవశ్యకతం ఎంతైనా ఉంది. నైతిక విలువలు పాటించే విధంగా యువత సామాజిక మార్పుకు కృషి చేయాలి. ప్రజల్లో మానవతా విలువలు పెంపొందించాలి. ఎందరో మహానుభావులు చెప్పిన సూత్రాలను, విధానాలను పాటిస్తూ వాటిని అమలు చేయాలి. దారిద్ర్యం, నిరక్షరాస్యత, ఆరోగ్యం, అశాంతి, అసమానతలను నిర్మూలించాలి. అవినీతిని, లంచగొండితనాన్ని ప్రతిఘటించాలి. అభ్యుదయ దృక్పథంతో సమాజంలో నివసిస్తున్నటువంటి అభాగ్యులకు ఆధారంతో స్నేహహస్తం అందించాలి. సాంఘిక సేవలో పాల్గొనాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అంటరానితనం, వెనుకబడుతనం వాటికి దూరం చేసే విధంగా ప్రయత్నించాలి. అవినీతి, స్వేచ్ఛ వాయువు వైరస్లా వ్యాపించి భారతదేశ భవితే పెనుముప్పులా పరిణమించాయి. ఈ విషమ పరిస్థితుల నుండి దేశాన్ని కాపాడగలిగే శక్తి ఒక్క యువతకు మాత్రమే ఉంది. దాని నిర్మూలన కంటే అభివృద్ధికి దోహదపడుతుంది. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ విద్య, ఉపాధి, ఆరోగ్యం వెనకబడి ఉంటుందని UNDP నివేదికలో వెల్లడించింది. రాజ్య వ్యవస్థలో అవినీతిని ఉక్కు పాదంతో అణచివేయాలి. యువత నేడు చేసే ఆలోచనలే రేపటి సమాజానికి ప్రామాణికాలవుతాయని, ప్రపంచంలో జరిగే అనేక మార్పులకు యువతే కారణం,
రాజకీయ సంస్కరణల మీదనే దృష్టి సారించాల్సింది. ఇక యువత మంచి చెడుల వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనకు తెలిసిందే మంచి అనుకోకూడదు. పరిశీలన ద్వారా, చర్చల ద్వారా, అవగాహన ద్వారా ఆలోచనలు మెరుగుపరుచుకోవాలి. ప్రభుత్వాలు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు జనాభా ప్రాతిపదికన ఎంతమంది పౌరులకు ఏ పథకం ఎంత మేరకు అవసరమో అంచనాలు వేసి ఆ విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. వైద్య విద్యను అభ్యసించిన యువకులు వారి కొంతకాలం గ్రామాల్లో పర్యటించి అచ్చటి ప్రజలకు వైద్య సౌకర్యం అందించాల్సి ఉంటుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పడిగాపులు కాచుకుంటూ అవి లభించిన తర్వాత జీవితాలను నిర్వీర్యం చేసుకోరాదు. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ప్రజా ఉద్యమాలు అవసరం. ప్రజా ఉద్యమాలలో ప్రజలంతా యువతరానికి చేయుతగా నిచ్చి వారి సక్రమ మార్గాలను నడిపించాల్సి ఉంది. వివక్షత లేని విధానాలు అనుసరించాలి. యువత హుందాతో కూడిన ఉపాధుల్లోనూ గౌరవప్రదమైనటువంటి ఉత్పాదకత కార్యకలాపాలలోనూ భాగస్వాములు అయ్యేటట్లు చూడాలి. సమాచార కమ్యూనికేషన్ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందేటట్లు చూడాలి. వ్యాపార, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు బహాటంగా, పారదర్శకంగా, నియమబద్ధంగా ఉండేటట్టు చూడాలి. నేటి యువత ఎటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు, కార్యక్రమాలు లేకుండా ఫ్యాషన్ల వైపు, సినిమాల వైపు, షికార్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు. సకారాత్మకంగా ఆలోచించి యువత ముందుకు అడుగు వేస్తే దేశాభివృద్ధి చెందగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.